మీరు దేవుని స్వరమును మీ ఆత్మలోనే వినాలి. ఒకటి, ఆత్మలో మీ గురించి మీకు ఏం చెప్పబడుతుందో దానినే మీరు నమ్మాలి. ఇక దేని నమ్మకోవాలంటే, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు నేను బలవంతుడును. మార్పు నీ జీవితంలో ఖచ్చితంగా రాబోతుంది. దేవుడు ఇదిగోండి నీకున్న ఈ ఆల్ దీస్, ఈ బలహీనతలు, ఈ అనారోగ్యం, ఈ పేదరికం, అది పర్మనెంట్ కాదు, అది టెంపరీ మాత్రమే. పర్మనెంట్ అని చెప్పిన మాట మాత్రమే. లోకంలో ఉన్నవన్నీ మార్చబడుతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ నీ వ్యాధి, నీ ఆర్థిక సంబంధమైన సమస్యలు, నీ ఫ్యామిలీ ఇష్యూస్, నీ పిల్లల్ని మాట వినకపోవటం, అవన్నీ మార్చబడుతూ ఉంటాయి. మార్చబడంది ఒకటే, నీ లోపల ఉన్న దేవుడు నీతో చెప్పిన మాట చేంజ్. అది ఎంత మాత్రము మార్చబడదు. నీవు ఆయనలో సంపూర్ణుడువు. ఆయనకు ఉన్నదంతా నీ లోపల ఇప్పటికే ఉంది. ఆయన తీసివేసే దేవుడు కాదు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను బట్టి కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. నువ్వు మంచివాడుగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రేమించడం, చెడ్డవాడిగా ఉంటాం తక్కువగా ప్రేమించడం. అలాగైతే గనక ఆయన మార్పు చెందేవాడు. బైబిల్ మాట్లాడుతుంది ఆయన మార్పు లేనివాడు అని. అంటే ఆయన నీ ప్రవర్తనతో సంబంధం లేకుండా ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, ఎప్పుడు నీ ఆత్మలోనే ఉన్నాడు, ఎప్పుడు నీ గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన మాటను మాత్రమే వినాలి. ఆయన చెప్పిందే నువ్వు కానీ, నేను చెప్పింది కానీ, లేకపోతే ఎవరు చెప్పినా అది నువ్వు కాదు. డాక్టర్ చెప్తాడు నీకు వ్యాధి ఉందని, ఆయన చెప్పాడు లేదు అని, డాక్టర్ చెప్పాడు నీకు తగ్గదు అని, ఆయన అన్నాడు నిన్న గాయముల చేత నువ్వు స్వస్థపరచబడ్డావు అని. ఎంజాయ్ ది లైఫ్. క్రిస్టియానిటీ అంటే ఏంటి తెలుసా అండి? లైఫ్ ఎంజాయ్ చేయటమే. ఆయన మహిమ నీలో ఉంది. మీరు, నీవు ఆయన ఏకమై ఉన్నారు. మిమ్మల్ని విడదీయగలిగిన వారు ఎవరు లేరు. పౌలంటే 8వ అధ్యాయం రోమ పత్రికలో క్రీస్తు ప్రేమ నుంచి నన్ను విడదీయగలిగిన ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా విడదీయగలిగిన వాడు ఉంటే కనుక పాపమే గుడ్ న్యూస్. పాపము నా జయించేస్తాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు? పాపం యొక్క బలము మరణము. మరణమే ఓడిపోతే ఇక పాపం ఓడిపోయినట్లే. యేసులో ఉన్నావు, ఇక నేను యేసు నుంచి నిన్ను సెపరేట్ చేయగలిగింది. పాపం కూడా లేదు. కాబట్టి నీవు యేసు ఏకమై ఉన్నారు. ఆయన మహిమ నీలో ఉంది. ఆయన ఇచ్చిన దాన్ని పూర్తిగా ఎంజాయ్. ఆయన నీ గురించి ఏం చెప్తున్నాడో దానిని బట్టి ప్రోత్సహించబడు. నీ గురించి ఎవరో ఏం చెప్పారు, ఏది చెప్పారు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి నిరుత్సాహం ఎంత మాత్రం చెందు. బి ఎంకరేజ్డ్. నీ లోపల దేవుడు నివసిస్తున్నాడు. ఆయన మంచివాడు. ఆయన ఎప్పటికీ వెళ్ళిపోడు. ఆయన నీ గురించి ఏం చెప్పాడు అదే వాస్తవము. అదే విను, ఇంకేది వినవద్దు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడే దేవుడు నీళ్ళు ఉంటున్నాడు. చిన్న లాజిక్ మిస్ కావద్దు. నువ్వు పరిశుద్ధుడు అవడానికి ట్రై చేయొద్దు. ఆల్రెడీ నువ్వు పరిశుద్ధుడివే. గాడ్ బ్లెస్ యు.